ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మరి ఈ మాసము అనంటే వైశాఖ మాసము, ఈ మే నెల 23వ తారీఖు గురువారం రోజున పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఈ రోజున గనక ఇలా చేశారు అంటే లక్ష్మీ కడాక్షం కలగడం ఖాయం. ఎవరికైనా సరే అప్పులనే ఉండి ఉంటే ఆ అప్పులన్నీ కూడా తప్పనిసరిగా తీరిపోతాయి. గురువారం రోజున తప్పనిసరిగా మీరు ఆచరించవలసింది నిత్య పూజా విధానం అనేటువంటిది సహజంగా మనం చేసుకుంటూనే ఉంటాము. ఆ పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా చక్కగా పౌర్ణమి విశిష్టత అన్నప్పుడు మాత్రము లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మంచిది. వరిపిండి అలాగే బెల్లము కొంచెము పాలు పోసి ప్రమిద చేసుకొని అందులో తామర ఒత్తులు అనేవి ఒక 6 తామర ఒత్తులు వేయండి. తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి మహాలక్ష్మాష్టకము తప్పనిసరిగా 3 సార్లు పఠించండి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా చక్కగా 108 పువ్వులు అనేవి సిద్ధం చేసి పెట్టుకొని, మల్లె పువ్వులు కావచ్చు, చామంతి పువ్వులు కావచ్చు, ఏమైనా సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించటము చాలా చాలా మంచిది. అలాగే లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఈ రోజున మీరు ఒక మల్లెపూల దండ అనేది సమర్పించటము ఈరోజు చెప్పదగ్గ సూచన. అలాగే పౌర్ణమి గురువారం సందర్భంగా శనగల దండ అనేటువంటిది కూడా బుధవారం రాత్రిపూట నానబెట్టి అది మరుసటి రోజు ఉదయము దండగా గుచ్చి, శనగలను దండగా గుచ్చి చక్కగా దానిని మీరు దత్తాత్రేయుడి మెడలో కానీ లేదా నవగ్రహాల్లో గురుగ్రహానికి కానీ లేదనంటే దక్షిణామూర్తికి వేయటం చాలా 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 శుభప్రదం. మేధా దక్షిణామూర్తిది కనుక మీకు సమీపంలో ఎక్కడైనా గుడి ఉండి ఉంటే అక్కడికి వెళ్ళి సమర్పించి రావటము ఈరోజు విశేషము. అలాగే ఈరోజు నైవేద్యం పెట్టవలసినది అంటే క్షీరాన్నము నైవేద్యం పెట్టడము, అలాగే ఉడకబెట్టినటువంటి శనగలు, శనగ గుగ్గిళ్ళు అని అంటాం, అది కూడా నైవేద్యం పెట్టి మీరు కొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేయటము వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు అనేది ఉండదు. అలాగే కనీసం 5 ముత్తైదువులకైనా సరే బొట్టు పెట్టి తాంబూలము అనేటువంటిది ఇవ్వండి. ఆ విధంగా చేశారు అనంటే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి మీ గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే దిష్టి అనేది పోవటం కోసము, దృష్టి దోషము అనేది తొలగిపోవటం కోసము చక్కగా హారతి అనేది మనం వెలిగిస్తాము. వెలుగుతూ ఉన్నటువంటి ఆ హారతిలో చక్కగా 21 లవంగాలు అనేది వేయండి. 21 లవంగాలు కూడా వేసి మరి కాస్త హారతి కర్పూరం బిళ్ళలు పైన వేసి వెలిగించి అది ఇల్లు మొత్తం కూడా చూపించటం వలన పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. నెగటివ్ అనేది ఏదైనా ఉంటే అది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరంగా చక్కగా 5 రకాల పళ్ళు అనేవి కూడా నైవేద్యం పెట్టడము విశేషము. ఈ విధంగా ఆచరించారు అని అంటే ధనానికి లోటు అనేది ఉండదు. ఎవరికైనా ఇంతకు ముందు కాస్త కూస్త అప్పులు ఉన్నాయనంటే ఆ అప్పులు కూడా తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.